పరిశుద్ధతలు మహనీయుడైన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువమన్న యొక్క ముఖ్య అంశము పరిశుద్ధమైన ఆత్మ. దీని ధ్యానార్థమై మనము రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము నుండి 7వ వచనమునందు గల మధ్య భాగమును గమనించినట్లయితే, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినుచుండిన ప్రియమైన వారలారా, మహా గొప్ప శత్రువైన మరణ బలమును జయించుటకు ఒకరికి ఉండవలసిన అంత గొప్ప బలము పరిశుద్ధతయే అగును. మన మూల వాక్యములో చదివిన దానిని బట్టి దేవుని వాక్యమునందు ప్రభువైన యేసు పరిశుద్ధమైన ఆత్మను బట్టియే మృతులలో నుండి పునరుద్ధానుడాయనని మనము చూచుచున్నాము. మన ఆత్మ పరిశుద్ధపరచబడి అతి పరిశుద్ధమైన ఆత్మగా మారవలెను. మరొక మాటలో చెప్పవలెనంటే, మన ఆత్మ అనునది మనలను అపవిత్రపరచుటకు కారణభూతములైన ఇచ్ఛ, గర్వము, ద్వేషము, పగ, అసూయ, కోపము మొదలగు వాటి నుండి విడుదల నొందవలెను. మనము కీర్తనా గ్రంథము 73వ అధ్యాయము 1వ వచనమును గమనించినట్లయితే, ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు అని చదువుచున్నాము. మనము శుద్ధ హృదయము కలిగి ఉన్నట్లయితే మన యొక్క ఆత్మ కూడా పరిశుద్ధముగా ఉండును. అభిషేకమును పొందుకొనుట మాత్రమే కాదు, కాని ఆ అభిషేకము ద్వారా ఇంకను మనలను అతి పరిశుద్ధమైన మార్గములోనికి నడపమని మన ప్రభువును మనము అనుదినము వేడుకొనవలెను. మనలో పరిశుద్ధాత్మ ద్వారా ఒక రూపాంతర క్రియ జరగవలెను. ఎప్పుడైతే నీ యొక్క ఆత్మలో రూపాంతర క్రియ ప్రారంభించబడునో, నెమ్మదిగా నీలోని మార్పును ఎదుటివారు సైతం గ్రహించగలరు. మనలోని ప్రాచీన స్వభావము నుండి విడుదల పొందుటకు గాను మనకు పరిశుద్ధమైన ఆత్మ అవసరమై ఉన్నది. మనలో ఒక తగ్గింపు స్వభావము కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనలో పరిశుద్ధాత్మ క్రియ జరిగి మనలను పరిశుద్ధతయందు పరిపూర్ణులుగా మార్చును. ప్రియమైన వారలారా, మనము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయమును గమనించినట్లయితే, తన కఠినమైన స్వభావమును బట్టి, ప్రభువునందు గల ద్వేషమును బట్టి క్రైస్తవులను హింసించి అనేక మందిని చంపి చెరసాలలో వేయించి చిత్రహింసలు పెట్టిన సౌలును ప్రభువు దమస్కు మార్గములో సంధించెను. మనము 17వ వచనములో గమనించినట్లయితే, అననియా వెళ్లి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనపడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మలో నింపబడునట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను అని చదువుచున్నాము. నిజముగా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా ఒక పరిపూర్ణమైన మార్పు కలిగెనో, ఆ క్షణము నుండి క్రీస్తును గూర్చిన నిందలు, శ్రమలు, అవమానములన్నీయును అతనికి ఎన్న తగినవిగా అనిపించలేదు. తాను పొందిన పరిశుద్ధమైన ఆత్మను బట్టి ప్రభువు నామమున ఎన్నో గొప్ప కార్యములను చేసి ఎంతో మందిని వారి ఆత్మలను వెలిగించిన వ్యక్తిగా అపోస్తుడైన పౌలు కనబడుచున్నారు. తనకున్న అట్టి పరిశుద్ధతను బట్టియే మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని అని ఒక గొప్ప సాక్ష్యము చెప్పగలిగెను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనము మరణించినప్పుడు మన శరీరమును కాదు, కాని మన ఆత్మనే మన యొక్క దేవుని హస్తములకు అప్పగించబోవుచున్నాము. ప్రభువైన యేసు తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని పలికి మరణించిరి. హతసాక్షి అయిన స్టీఫెను తనను చంపుటకు తన మీద రాళ్లు రువ్విన వారిని హృదయపూర్వకంగా
పూర్వకముగా క్షమించి యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము అను ప్రార్థనతో మరణించెను. పరిశుద్ధమైన దేవుని హస్తములకు ఒక పరిశుద్ధమైన ఆత్మను మాత్రమే మనమివ్వగలము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనము కూడా మన జీవితములో కీర్తనకారుడైన దావీదు చెప్పిన విధముగా, దేవా నాయందు శుద్ధ హృదయము కలగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అని ప్రార్థించదముగాక. మనలో సరి అయిన స్థిరమైన ఆత్మ ఉన్న ఎడల మన ముఖము మీద ఉమ్ము వేసిన వారితో సహా అందరి ఎడల మనకు ఒక సరి అయిన స్థిరమైన ఆత్మ ఉండును. ప్రియమైన దేవుని బిడ్డ, మన దేవుడు పరిశుద్ధుడు గనక మనమును పరిశుద్ధులుగా ఉండి మనమును మన పరిశుద్ధతను కాపాడుకొనుచు అనేకమైన గొప్ప కార్యములు చేయుచు ప్రభువు కొరకై సాక్షులుగా ఈ లోకములో వెలిగింపబడవలెననున్నదియే మన వాంఛయై ఉండవలెను. ఆయన వలె పరిశుద్ధమైన ఆత్మను పొంది ఆయన వలె మారుట కొరకే ప్రభువు మనలను పిలిచియున్నారు. అటువంటి మహిమా నిరీక్షణ కలిగి మనమందరమును పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి నడిచెదముగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను పరిశుద్ధపరిచి ఆయన యొక్క రహస్య రాకడలో ఆయనను ఎదుర్కొనుటకు పరిపూర్ణులుగా మార్చునుగాక. ఆమేన్.
పూజితివి మమ్మును మహిమ నిరీక్షణతో. పాపము చేయని నీ దోషుడా, పాపమెరుగని పవిత్రుడా, పాపము చేయని నీ దోషుడా, పాపమెరుగని పవిత్రుడా, పాపరహితులుగా నిరీక్షణతో మాతృకీగా